ఇన్స్పెక్టర్ రిషి March 29th అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అవుతుంది. ఇది 10-episode సిరీస్. మీరు ట్రైలర్ చూశారు, విజువల్స్ కానివ్వండి లేకపోతే హారర్ ఎలిమెంట్ థ్రిల్లర్ ఎలిమెంట్ కానివ్వండి, ప్రతిదీ మీకు ట్రైలర్లో కనిపించింది. ఖచ్చితంగా ఎక్కడ కూడా మీకు అంచనాలకు తక్కువ లేకుండా మీకు కావాల్సిన థ్రిల్స్, క్లిఫ్ హ్యాంగర్, సస్పెన్స్, హారర్ థింగ్ చాలా ఉంటుంది ఈ సిరీస్లో. అండ్ ఇంతకుముందు మీరు చాలా సిరీస్ చూసుండొచ్చు, ఇలాంటి ఇన్వెస్టిగేషన్ సిరీస్ చాలా చూసుండొచ్చు, కానీ ఈ సిరీస్లో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి, చాలా లేయర్స్ ఉన్నాయి, వేర్ ఎవ్రీ ఎపిసోడ్ మీరు నెక్స్ట్ ఏంటి అని తెలుసుకోవడానికి ఆతృత పడతారు. సో అలా ఉంటుంది సిరీస్. ఇది తమిళ్ ఒరిజినల్ సిరీస్, బట్ తెలుగులో డబ్ చేశాం, తెలుగులో నేను డబ్ చేశాను, మిగతా ఆర్టిస్టులు అందరూ కొందరు డబ్ చేశారు. సో ఎక్కడ ఒరిజినాలిటీ మిస్ కాకుండా మీ అందరికీ క్లోజర్గా కాంటెంట్ చాలా క్లోజ్గా ఉండాలనేసి ప్రయత్నించాం. సో ట్రైలర్ చూసారుగా, ఇంకా నేనేం మాట్లాడాలి, టీమ్ గురించి చెప్పాలంటే టీమ్ వర్కే తెలుస్తుంది. ట్రైలర్ చూసిన తర్వాత మీరు ఊహించవచ్చు మేము ఎంత కష్టపడ్డాం ఈ సిరీస్ కోసం అనేది. సో నేను పర్సనల్గా థ్యాంక్స్ చేయాల్సింది అమెజాన్కి, అమెజాన్ ప్రైమ్ వీడియోకి, ఎందుకంటే మా డైరెక్టర్ని నమ్మినందుకు, నందిని గారిని ఇంత పెద్ద స్క్రిప్ట్, ఇంత పెద్ద జానర్ని తీయడానికి మొత్తం ఫ్రీడమ్ ఇచ్చి నమ్మి మొత్తం ప్రాజెక్ట్ తన చేతిలో ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ నందిని గారు థ్యాంక్స్, ఎక్కడో హైదరాబాద్లో ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో ఉన్న కథల్లో ఎంచుకుని మంచి కథనా, మంచి కథ ఇది ఆడియన్స్కి నచ్చుతుందా లేదా అని ఆలోచిస్తూ ఎన్నుకున్న టైంలో సడన్గా నాకు ఈ కథ రావడం జరిగింది. రాగానే వెంటనే నేను ఓకే చెప్పాను, ఎందుకంటే ఈ మధ్యకాలంలో హారర్ నేను టచ్ చేయలేదు. ఇది హారర్తో పాటు థ్రిల్లర్, థ్రిల్లర్తో పాటు ఒక చాలా మంచి రిలేషన్షిప్స్ ఉన్న క్యారెక్టర్స్ ఉన్న సిరీస్ ఇది. సో అన్నీ ఉన్నాయి, ఎందుకు చేయకూడదు అనేసి లైక్ దీంట్లో దూకేశాను. అండ్ దూకిన తర్వాత చూసారా, దీంట్లో ఒక ఈ దేవత ఉంది కదా, ఆ దేవతని ప్రేమలో పడ్డాను నేను. లేదండి, షూటింగ్ చేసి వచ్చిన తర్వాత నా రూమ్లో వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతాం, అయిన తర్వాత డిన్నర్ అంతా చేసిన తర్వాత అక్కడ అన్ని లైట్స్ అన్ని ఆఫ్ చేసి పడుకునే అలవాటు నాకు. అక్కడక్కడ ఒక చిన్న షాడోలా విండో నుంచే చెట్టు బ్రాంచ్ది ఏదో ఒక షాడో వస్తుంది కదా, లోపల ఫాలో అవుతున్నప్పుడు చూసా, ఎందుకమ్మా వచ్చావు, ఏం కావాలమ్మా నీకు నా దగ్గర, నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, నేను పెళ్లి చేసుకోలేను. అంటే ప్రతిరోజు, అంటే ఐ షాట్ ఫర్ 98 డేస్, అంటే ప్రతిరోజు నాకు ఏదో ఒక రూపంలో వచ్చి నాకు డిస్టర్బ్ చేసేదాన్ని, డిస్టర్బ్ కాదు ప్రేమించేది, బట్ అదేదో బెడ్రూమ్లోనే వచ్చేది, ఎందుకో తెలియదు మరి నాకు, బికాస్ షూట్ అంతా ఫినిష్ చేసి వచ్చిన తర్వాత. బట్ March 29th అండి, ఖచ్చితంగా ఈ సిరీస్ బాగుంటుంది, మీ అందరికి నచ్చుతుంది. అండ్ ఐ థ్యాంక్ కృష్ణదయాల్, సునేనా అండ్ కన్నారవి ఎక్కువ టైం తీసుకోను, అందరూ ఈ టీం అందరూ చాలా బాగా వర్క్ చేశారు ఈ సినిమా కోసం, ఈ సిరీస్ కోసం. సో 29th నాకు ఆల్రెడీ చాలామంది తెలుగు ట్రైలర్ చూసి భయం వేస్తుంది, భయంగా ఉంది అంటున్నారు, అట్ ద సేమ్ టైం చూడాలి అంటున్నారు, ఖచ్చితంగా చూస్తాం అంటున్నారు. సో మిస్ చేయకండి March 29th అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇన్స్పెక్టర్ రిషి ఇన్ 4-5 లాంగ్వేజెస్, తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళం. సో మిస్ చేయకుండా చూడండి March 29th. ఈ రిషి నందన్ విల్ సర్ప్రైజ్ యూ. థ్యాంక్ యూ.